ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విభేదించిన తరువాత ఎన్నో ఊహాగానాలు బయటకొచ్చాయి. అదేంటంటే వచ్చే ఎన్నికల్లో పవన్ జగన్ ఇద్దరూ కలిసి పోటీ చేయబోతున్నారు. జగన్ కి పవన్ అండగా నిలవబోతున్నాడు. జనసేన 55 స్థానాల్లో మాత్రమే పోటీ చేయబోతుంది అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాతలు రాస్తూ వచ్చారు. కానీ నిన్న జనసేన అధికారికంగా విడుదల చేసిన ఓ ప్రకటనతో వీటన్నిటికీ పులిస్టాప్ పడిందనే చెప్పాలి. అదేంటంటే ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనసేన 175 స్థానాల్లో పోటీ చేయనుందని స్వయంగా పవన్ కళ్యాణే అధికారిక ప్రకటన చేయడమే. అలాగే ఈసారి ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదు. జనసేన ఒంటరిగా బరిలో దిగబోతుందంటూ ముందు నుంచి చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఆ మాటను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 15వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్రను చేపట్టబోతున్నట్టు వెల్లడించారు. అది మాత్రమే కాకుండా 4 జిల్లాలలో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని భావిస్తున్నారట. ఇక్కడ గమనార్హం ఏంటంటే గతంలో నందమూరి తారక రామారావు గారిలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆ గ్రామంలోనే బస చేసి అక్కడి ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలను దగ్గరుండి తెలుసుకోవాలని భావిస్తున్నారట. అదే విధంగా ప్రతి జిల్లాలో 100 మంది కీలక నేతలకు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాన్ని కల్పించి ఆ పనిని త్వరితగతంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇక ఈ యాత్ర జరుగుతున్న సమయంలోనే పవన్ 2 విదేశీ పర్యటన చేసి అక్కడి ఎన్ఆర్ఐ కార్యకర్తలతో కూడా భేటీ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన చేపట్టిన ఈ యాత్రను సూపర్ సక్సెస్ చేసి ఆగస్టులో పార్టీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారట. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బస్సు యాత్రను చేపట్టడం వల్ల పవన్ కళ్యాణ్ రాజకీయంగా స్పీడు పెంచాడనే చెప్పాలి. అందుకు కారణం కూడా జనసేన పార్టీ వ్యూహకర్త దేవ్ అనే తెలుస్తుంది. పార్టీని స్థాపించి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా గ్రామ స్థాయిలో బలోపేతం చేయకపోవడం అది పార్టీకి మైనస్ అని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక పవన్ బస్సు యాత్ర చేపట్టడం వల్ల 2 ప్రధాన పార్టీలకు గట్టి దెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రతో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో మంచి ఆదరణను సొంతం చేసుకున్నాడు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా పేరుతో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ప్రజల మధ్యనే గడుపుతున్నారు. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా ప్రజల మధ్యకు రావడం అన్నది ఈ ఇద్దరి నాయకుల ఇమేజ్ ని డామేజ్ చేసే అంశంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క సినీ గ్లామర్ తో పాటు మరో పక్క తన ఆవేశపూరిత ప్రసంగంతో అందరినీ ఆకట్టుకునే పవన్ కూడా రోజువారి యాత్రలో పాల్గొంటే ప్రజలు మరియు కొద్దిపాటి మీడియా ఛానల్స్ ఎక్కువగా పవన్ పైనే మొగ్గు చూపి జనాల్ని ఆకట్టుకునే విధంగా చేస్తారని కొద్ది మంది అభిప్రాయపడుతున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు రాబోయే ఎన్నికల్లో పవన్ జగన్ కి మద్దతిస్తాడు అంటూ ప్రచారాలు జరిగినప్పటికీ అందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. పైగా 175 స్థానాల్లో పోటీ చేయబోతున్న పవన్ వల్ల వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి నష్టం జరగబోతుంది అన్నదే ఇప్పుడు అందరి ఆలోచన. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీకందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.